విజయనగరం జిల్లా గజపతి నగరంలో శనివారం సాయంత్రం జరిగిన యూనివర్సిటీ భూ నిర్వాసిత రైతులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనదర ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మాట్లాడారు. మెంటాడు మండలం కుంటిన వలస దత్తిరాజేరు మండలం మరివలస గ్రామాల మధ్యలో సుమారు 580 ఎకరాలతో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి భూములు ఇచ్చిన రైతులకు తగిన న్యాయం చేస్తామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రైతులకు వీలైనంత మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వినతి పత్రం కూడా వలిస్తామన్నారు, అది కూడా తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను పెడతాను. ఈ విధంగా రైతులకు అందరికీ మంచి చేయాలి, మేలు చేయాలని ఆలోచన తప్ప ఏ రైతుకు కూడా ఇబ్బంది పెట్టలేను కాదు. అలాగే విశ్వవిద్యాలయం నిర్మిస్తున్నారు కాబట్టి గతంలోనే ఇక్కడ భూములు సేకరించిన సమయంలోనే నేను వైస్ ఛాన్సలర్తో మాట్లాడాను. ఇక్కడ మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కుర్రాలు ఉంటారు, కురవాళ్ళు ఉన్నారు, బాగా విద్యార్థులు ఉన్నారు, యువత ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలంటే అని ఏం చెప్పారంటే విశ్వవిద్యాలయం అండి, దేశం నుంచి ఎవరికే ఎక్కడి నుంచి వచ్చినా ఇవ్వాలంటే చెప్పారు. దేశం నుంచి వచ్చిన వాళ్ళు రావచ్చు, కానీ ఇక్కడ భూములు ఇచ్చేవారు మా వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే సరే మీరు అన్నీ చేసిన తప్ప మళ్ళీ మాట్లాడదాం అప్పుడు చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. మా ఇక్కడ ఉన్న మా యువకులు ఎవరైతే ఉన్నారో, చదువుకునే పిల్లలు ఎవరుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని. అలాగే అక్కడ విద్యుత్ సెంటర్లు కూడా వస్తున్నాయి మాకు, ప్రాంతించబడి కూడా దాంట్లో కూడా ఉద్యోగులు వస్తే ఈ ప్రాంతం ఉన్న వారికి ఇవ్వాలని కూడా ఇంతకు మా పెద్దలు అప్పన్నరసయ్య గారు కూడా మేము భావించి ఇవ్వడం చేస్తాం. ఈ విధంగా అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. మరి ఇందాక నేను మీరు వినుంటారు, సాధారణంగా కొంతమంది ఇంకా మాకు అన్యాయం జరిగింది అని కొంతమంది కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో అనుభవాలు కూడా చెప్పారు, సాలూరులో అనుభవాలు కూడా చెప్పారు. సాలూరులో మాది మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ అనమాట, అది గ్రామీణ ప్రాంత ల్యాండ్ కింద డబ్బులు ఇస్తే దానికోసం కూడా కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇవ్వలేదు. అరగానే ఆ డబ్బులు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు కాబట్టి అధికారులు అందరూ కూడా దానికి ఏం చేశారంటే కోర్టుకు ఆ డబ్బులను రిమిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు రాలేదు, స్టే రాలేదు, ఇప్పుడు దానికోసం ఇబ్బంది పడుతున్నారు. చిన్నప్పుడు మా భూములు పరిస్థితి కూడా అదే, జంగల్ రాయ నిర్మించేటప్పుడు మాకు నీరు కూడా ఈ రోజు కూడా రాలేదు, ఆ కాలువ తగ్గడం సూచించి తగ్గడం కూడా అడగ జరిగింది. అందుకోసం పెద్ద మనసుతో మంచి మనసుతో ఆలోచించుకుంటున్నాను. ఒకసారి న్యాయస్థానం దృష్టికి ఒక అంశం వెళ్ళిందంటే ఇది సివిల్ కేసుగా పరిగణిస్తారు కాబట్టి ఇది ఎంతకాలం ఎంత టైం తీసుకుంటుందో తెలియదు. అది 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, న్యాయస్థానం ఎప్పుడు తీర్పిస్తుందో అప్పుడు న్యాయం జరగవచ్చు. మీరు అనుకుంటున్నారు రేట్ ఎక్కువ జరగవచ్చు, కానీ కాలము ఎక్కువ అవుతుంది కదా. ఆ విధంగా కూడా పెద్ద మనసుతో మా రైతులు కావచ్చు, మా నాయకులు కూడా కావచ్చు, అది కూడా ఆలోచించమని నేను మనవి చేసి అన్ని విధాల మా గౌరవ పెద్దలు అప్పలనరసయ్య గారు కానీ మా గౌరవ మా విద్యాశాఖ మంత్రి వారి కానీ జిల్లా కలెక్టర్ అధికారులు అందరం కూడా మీ ముందే మాట్లాడారు, వీలైనంతగా రైతులకు మంచి చేయాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే రైతులు ఒకటి మేము కాదు, మేము రైతు కుటుంబం నుంచే వచ్చాము, వారందరం మాకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం మేము ఒకసారి ఆ విధంగా గిరిజన యూనివర్సిటీలో రావడానికి వీరే ముఖ్య కారకులు అవుతారు, నిర్మించడానికి వీరి సహకారంతో ఇక్కడ నిర్మాణం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను.